ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సో క్యాన్సర్కి అడుగట్ట వేసే ఒక దివ్య ఔషధం కార్టీ సెల్ థెరపీ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కరెంట్ అఫేర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా సబ్జెక్టుల వారీగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూస్తూ నేర్చుకోండి. మీకు కరెంట్ అఫేర్స్ పార్ట్లోనే కాదు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా అండ్ స్టాటిక్ టాపిక్స్, ఇలా కరెంట్ అఫేర్స్ని డివైడ్ చేస్తూ చూడండి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అద్భుతమైన అంశం వార్తల్లోకి వచ్చింది. క్యాన్సర్కి అడ్డుకట్ట వేసే లేదా క్యాన్సర్కి సంబంధించి ఒక ట్రబుల్ షూటర్గా ఒక దివ్య ఔషధం వార్తల్లోకి వచ్చింది. ఐఐటి వారు చేసిన కృషి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అవేంటో చెప్తాను. సో క్యాన్సర్కు దివ్య ఔషధం, క్యాన్సర్ థెరపీలో భాగంగా గుర్తుంచుకోండి. సో కార్టీ సెల్ థెరపీ, CARTీ, కార్టీ సెల్ థెరపీ. సో ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే ఇన్నోవేషన్ ఎవరు చేశారో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఐఐటి, ఐఐటీల గురించి, ఐఐటీల సహకారానికి సంబంధించిన అంశం లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించినట్లయితే ఐఐటీలపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉదాహరణకు తీసుకోండి, రీసెంట్గా మనకి రెండు రాష్ట్రాల్లో కూడా రీసెంట్గా ముగిసిన ఎగ్జామినేషన్ అంటే March 17, 2024 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అందులో ఆల్మోస్ట్ ఒక 5 క్వశ్చన్స్ ఐఐటీ రిలేటెడ్గానే అడిగారు, డైరెక్ట్ అడిగారు, చూడండి ఒకసారి. సో ఇక్కడ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే వారు అండ్ టాటా ఇన్స్టిట్యూట్ వారు అభివృద్ధి చేసిన కార్టీ సెల్ థెరపీ. ఇక్కడ చూస్తే ముంబైలో దీన్ని ప్రారంభించడం జరిగింది. కార్టీ సెల్ థెరపీని భారత ప్రథమ పౌరులు, రాజ్యాంగ అధినేత, కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. విదేశాలతో పోల్చితే పదో వంతు ఖర్చుతో చికిత్స చేర్చాట ఈ కార్టీ సెల్ థెరపీ. సో ఇక్కడ చూస్తే చాలా చీప్గా అద్భుతమైన క్వాలిటీ థెరపీ అనేది వార్తలోకి వచ్చింది. తక్కువ ప్రైస్లో, చీప్ ప్రైస్లో క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది గుర్తుంచుకోండి. అది మన ఇండియా యొక్క ప్రత్యేకం, అద్భుతం. సో ఇక్కడ చూడండి, ప్రాణాంతక క్యాన్సర్ బాధితులకు అందించే చికిత్సలో కీలక ముందడుగు పడింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ టాపిక్ ఐఐటీలకు సంబంధించింది. ఈ టాపిక్ మనకు సూపర్లేటివ్ టాపిక్ అండ్ ఈ టాపిక్ని కనుక అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసుకుని ఉండే టాపిక్. సో కార్టీ సెల్ థెరపీని, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్టీ సెల్ థెరపీ ఫుల్ ఫామ్ ఏంటంటే చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ. చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల ప్రారంభించారు. క్యాన్సర్తో పోరాడుతున్న బాధితుల ప్రాణాలను రక్షించడంలో ఈ చికిత్స ఇక మీదట చాలా కీలకం కానుందంట. ఐఐటి బాంబే అండ్ టాటా మెమోరియల్ సెంటర్ కలిసి అభివృద్ధి చేసిన కార్టీ సెల్ థెరపీకి NexCAR-19 అనే పేరు పెట్టారు. వెరీ ఇంపార్టెంట్, NexCAR-19 ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి క్యాన్సర్ థెరపీకి సంబంధించి కార్టీ సెల్ థెరపీ ఎవరు అభివృద్ధి చేశారు, ఏంటి, సరిపోతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఏపీఎస్సీ అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 75 మార్క్స్ కంటెంట్ని చదవాలి. కాబట్టి అందులో మ్యాక్సిమం గుర్తుంచుకోండి, నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్జామినేషన్ అయిన తర్వాత రియలైజేషన్ ఏంటి చెప్తాను. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆ 75 మార్క్స్కి సంబంధించి రీసెంట్గా వార్తల్లో నిలిచిన అంశాలపైన అడుగుతారు. అందుకే నేను మీకు CA 360కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఇలా సబ్జెక్టుల వారీగా చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. అండ్ దేశంపై ప్రోస్టేట్ క్యాన్సర్ పడగనట, లాన్సెట్ జర్నల్ వారు ఇచ్చిన నివేదిక, లాన్సెట్ రిపోర్ట్. సో భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన పడగ అంటే ఏంటంటే ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ని చూడడం జరుగుతుంది. పురుషుల్లో కనిపించే క్యాన్సరు సో అధిక మొత్తంలో కేసులు నమోదవుతున్నాయంట. సో ఇక్కడ చూడండి, భారత సహా ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ పడబోతున్న మృతుల సంఖ్య లేదా మరణాలు భారీగా పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ కమిషన్ ఆన్ ప్రోస్టేట్ క్యాన్సర్ అధ్యయనంలో వెల్లడైంది. భారత్తో పాటు తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఏడాదికి
2020 సంవత్సరంలో 2020లో 14 లక్షలు ఉంటే 2040 వరకు ఎంతగా రావచ్చట అంటే 29 లక్షలుగా అంచనా వేస్తున్నారు. పెరగబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలు కనుక చూస్తే 2020లో ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల 3.75 లక్షల మంది మృత్యువాత చెందగా 2040 సంవత్సరం వరకల్లా 7 లక్షల మంది మరణించే అవకాశం ఉంటుందట. అండ్ భారత్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఏడాదికి 33,000 నుండి 42,000 వరకు, అదే 2040 సంవత్సరం వరకు 71,000కి పెరుగుతాయి కేసులు అని చెప్పేసి, సంవత్సరం పెరుగుతాయని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సూర్యరశ్మిని తిప్పు కొట్టేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయోగంతో వార్తల్లోకి వచ్చారు. సూర్యరశ్మి కూడా తిప్పి కొడతారు. కామన్గా క్లైమేట్ చేంజ్ కానివ్వండి, భూతాపం కానివ్వండి, భూగోళం వేడెక్కుతోంది, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటివి చూడవచ్చు. కానీ నేచర్తో ఎంతవరకు మనము ఈ పరిశోధనలో సక్సెస్ఫుల్ అవుతామనే చూడాలి. సో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు గాను కొత్త ప్రయోగానికి అమెరికా శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. బయో ఇంజనీరింగ్ సాంకేతికతను వినియోగించి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకే వికర్షించేలా చేసి భూమిపైన ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని వీరు చెప్తున్నారు. సో దీనిని మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అంటారు. గుర్తుంచుకోండి, మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అని అంటారు. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది, దీనికి సంబంధించింది. సో సూర్యరశ్మి తిప్పి కొట్టే ఒక టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చారంటే అమెరికా వారు. గుర్తుంచుకోండి, ప్రయోగం చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా మహాసముద్రంపై దిగువ వాతావరణంలో సముద్రపు ఉప్పు లేదా ఏరోజాల్ను స్ప్రే చేస్తారు. ఇవి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చే కేంద్రకాలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు రెగ్యులేటరీ బాడీ, బ్యాంకింగ్ వ్యవస్థను మరియు బ్యాంకింగ్ మొత్తాన్ని కూడా నిర్వహించే సంస్థ. మానిటరీ పాలసీ అంటే మనం ద్రవ్య పరపతి విధానం. సో లిక్విడ్ మనకి మార్కెట్లో ద్రవ్యం యొక్క చలామణిని నిర్ణయించడానికి ఆర్బీఐ కొన్ని టూల్స్ని ఉపయోగిస్తుంది. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్ అని చెప్పేసి ఇలా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా రెపో రేట్లను మరొకసారి యథాతథంగా కొనసాగిస్తూ వార్తల్లోకి వచ్చింది ఆర్బీఐ. నిన్నటి రోజున ముగిసిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయం. సో ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి వరుసగా 7వ సారి సబ్జెక్ట్ కండిషన్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా 7వ సారి ఎలాంటి మార్పులు లేకపోవడం గమనార్హం. ఇక్కడ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఆర్ఆర్ అంటే ఏంటి, ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తరచు మీకు టర్మినాలజీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ CA360లో కూడా చెప్పాను. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆర్ఆర్ని రెపో రేటు తగ్గిస్తారా పెంచుతారా, ఇటువంటి కాన్సిక్వెన్సెస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. గుర్తుంచుకోండి. అండ్ పవర్ఫుల్ లేజర్ని అభివృద్ధి చేస్తూ హైదరాబాద్కి సంబంధించిన ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది. లేజర్ ఓకేనా. సో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేసిన TIFR సంస్థ. సో ఎలక్ట్రానిక్స్ మరియు భౌతిక శాస్త్ర అవసరాలకు అనువైన అధునాతన లేజర్ టెక్నాలజీని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ధీటుగా ఇది పనిచేస్తూ అతి తక్కువ కాలంలో శక్తివంతమైన కాంతి తరంగాలను విడుదల చేసేలా దీన్ని తయారు చేశారు. టేబుల్ టాప్ లేజర్ సిస్టమ్గా పిలిచే ఈ విధానం ద్వారా భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్ తరంగాలను ప్రసారం చేయడానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఇది అతివేగంతో ప్రయాణిస్తూ ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మకంగా మారుతుందని వెల్లడించడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ విజయవంతంగా రాత్రివేళ అగ్నిప్రైమ్ ప్రయోగ పరీక్ష విజయవంతం. ఇక్కడ చూస్తే రక్షణ రంగానికి సంబంధించి అగ్నిప్రైమ్ క్షిపణి విజయవంతం. సో లాస్ట్ మనము అగ్ని 5 క్షిపణి కానివ్వండి, ఇటువంటి అంశాలు ఏవైతే డిస్కస్ చేస్తున్నాం, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు, ఇంపోర్ట్స్, రీసెంట్గా లాస్ట్ క్లాస్లో కూడా మీరు చూడండి భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతులలో పురోగతి అని చెప్పేసి ఇటువంటి అంశాలు చూస్తున్న వాటిని చూడండి. సో వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్నిప్రైమ్ను రాత్రి సమయంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం జరిగింది. 7 గంటల సమయంలో నింగిలోకి దూసుకెళ్లిన ఈ అణ్వస్త్ర క్షిపణి ప్రయోగ లక్ష్యాలన్నింటినీ అందుకొని సత్తాచాటింది. అగ్నిప్రైమ్ సామర్థ్యం 1,000 to 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఢీకొట్టడం. ఈ క్షిపణి రాత్రివేళ విజయవంతంగా పరీక్షించినందుకు గాను వ్యూహాత్మక బలగాల కమాండ్ అండ్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలతో పాటు సాయుధ బలగాన్ని రక్షణ శాఖ మంత్రి అభినందించడం జరిగింది. రాత్రివేళ ఒక ప్రయోగము అగ్నిప్రైమ్. అండ్ రక్షణ రంగానికి సంబంధించి మరొక అంశం, సైన్యంలో ఇక ఆకాశ్తీర్ సేవలు ప్రారంభం. సో ఇక్కడ చూస్తే భారత
గగనతల రక్షణ సామర్థ్యాలు. ఇక్కడ చూడండి, కొన్ని పదాలు చూస్తే మనకు ఆకాష్, గగన్, రీసెంట్గా గగన్ శక్తి విన్యాసాలు ఇటీవల జరుగుతున్నాయి, April 1st నుండి 10th. పేర్లను చూసి కూడా దేనికి సంబంధించి చూడొచ్చు. ఆకాష్ అంటే ఇండియన్ ఎయిర్ఫోర్స్ సంబంధించిన, లింక్ చేసుకోండి. సో గగనతల రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యి స్నేహపూర్వక విమానాలు రక్షించుకోవడంలో బలగలకు సహకరిస్తూ శత్రు లోహ విహంగాలను నాశనం చేయడంలో దోహదపడే ఆకాష్ తీర్ నియంత్రణ రిపోర్టింగ్ వ్యవస్థలను సైన్యంలో ప్రవేశపెట్టే ప్రక్రియ ఈ గురువారం రోజున ప్రారంభమైంది, April 4th రోజున. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ కింద వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది, గుర్తుంచుకోండి. సో హిస్టరీకి సంబంధించి, చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని చూడాలని చెప్పాను. సో ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా చూడాలి. సో హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా కనబడుతూ ఉంటాయి మనకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కొన్ని శాసనాలు, కొన్ని పాత మట్టి పాత్రలు చరిత్రకాలం నాటివి బయటపడడం మనం చూసాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కుండలో 3730 సీసపు నాణాలు బయటపడ్డాయి. ఇక్కడ ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాలు బయటపడిన సంపద. నగదు ఆనవాళ్ళు, ఆట వస్తువులు కూడా లభ్యమంట. ఇక్షాకుల కాలం నాటివిగా గుర్తింపు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలోని బౌద్ధ క్షేత్రంలో జరిపిన తవ్వకాల్లో భారీ సంఖ్యలో పురాతన సీసపు నాణాలు బయటపడ్డాయి. రాష్ట్ర చరిత్ర వారసత్వ సంపద శాఖ డైరెక్టర్ గారు రీసెంట్గా దీని గురించి చెప్పడం జరిగింది. సో దాదాపు కుండలో 3730 సీసపు నాణాలు ఇక్కడ ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాల్లో బయటపడ్డాయి, ఇక్షాకుల కాలంలో అటువంటి. అండ్ బ్రసెల్స్లో నాటో 75th యానివర్సరీ అనే అంశం వార్తలోకి వచ్చింది. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, బ్రసెల్స్ బెల్జియం హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. 1949 April 4th ఏర్పాటైన సంస్థ, April 4th రీసెంట్గా ముగిసింది. సో 75th అంటే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. సో నాటోకి సంబంధించి ఇటీవల హెడ్ క్వార్టర్లో జరిగినాయి. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా బెల్జియంలోని బ్రసెల్స్లో సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉత్సవాలు జరిగాయి. నాటోలోని 32 సభ్య దేశాల మంత్రులు, ఇటీవల నాటోలో కొత్తగా సభ్యత్వం పొందిన ఫిన్లాండ్, స్వీడన్, వీటిని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? సో నాటోకి సంబంధించిన సదస్సు. సో 1949 April 4th వాషింగ్టన్లో నాటో ఏర్పాటుకు కేవలం 14 పేరా ఒప్పందం కుదిరింది. మొదట్లో నాటోలో సభ్యదేశాలు 12, ప్రస్తుతం 32 దేశాలకు విస్తరించింది. ఇక నాటో గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. నాటోకి సంబంధించి ఇటీవల వార్తలు వచ్చిన విన్యాసాలు కానివ్వండి, నాటోకి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్ కానివ్వండి, వీటి గురించి చూడండి ఒకసారి. అండ్ క్రిసెంట్కు జిఐ సర్టిఫికేట్ ప్రదానం. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న క్రిసెంట్ హస్తకళాకారుల సంక్షేమ సంఘానికి భౌగోళిక గుర్తింపుని అందజేయడం జరిగిందంట, గుర్తుంచుకోండి. సో జాగ్రఫికల్ రిజిస్ట్రీ వారు, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ వారు ఈ నమోదుని ప్రదానం చేయడం జరిగింది, ఈ గుర్తింపుని ప్రదానం చేయడం జరిగింది చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సచివాలయంలో ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారు ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, తొలితరం టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు. ఈ తరం న్యూస్ రీడర్స్కి చాలామందికి ఇన్స్పిరేషన్. 80s 90s అద్భుతమైన గొంతుతో న్యూస్ రీడింగ్ తను చేస్తే ఎలాంటి సమాచారైనా కూడా వినబడేలా లేదా వినాలి అనిపించుకునేలా మనకు ఒక ఆకర్షణతో కూడిన గొంతు ఉన్న వ్యక్తి శాంతి స్వరూప్ గారు. సో ఇటీవల నిన్నటి రోజున గుండెపోటుతో మరణించడం జరిగింది. సో శాంతి స్వరూప్ తొలి తెలుగు న్యూస్ రీడర్ అని చెప్పినా పర్లేదు, దూరదర్శన్ ఇటువంటి దాంట్లో సుపరిచితులు, ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే క్యాన్సర్కు దివ్య ఔషధం కార్టీసెల్ థెరపీ అభివృద్ధి చేసిన వారు ఎవరు, ప్రత్యేకత ఏంటి? దేశంపై ప్రోస్టేట్ క్యాన్సర్ పడగ విప్పుతోందని ల్యాన్సెట్ రిపోర్టు. సూర్యరశ్మిని తిప్పికొట్టేందుకు అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ. 7వ సారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది ఆర్బీఐ. అండ్ పవర్ఫుల్ లేజర్ అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేసిన సంస్థ. అండ్ విజయవంతంగా రాత్రివేళ అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్ష. అండ్ సైన్యంలో ఇక ఆకాశ తీర్ సేవలు ప్రారంభం అనే అంశము. అండ్ కుండలో చరిత్రకాలం నాటి నాణేలు బయటపడుతూ ఫణిగిరి బౌద్ధ క్షేత్రం వార్తల్లోకి వచ్చింది. బ్రసెల్స్లో నాటో 75th యానివర్సరీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. అండ్ తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న క్రిసెంట్కు జిఐ సర్టిఫికేట్ ప్రధానం అనే అంశము. తొలితరం టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.